Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజధానులపై నిర్ణయం అసెంబ్లీకే. రాజ్యసభలో విజయసాయిరెడ్డి బిల్లు. ఏపీలో చంద్రబాబు తీసుకొచ్చిన అమరావతి రాజధాని స్థానంలో 3 రాజధానులు తీసుకొచ్చిన వైసీపీ సర్కార్ వాటిని అమల్లోకి తీసుకురావడంలో మాత్రం విఫలమైంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై పూర్తి నిర్ణయాధికారం లేకపోవడమే. చట్ట కార్యనిర్వాహక అనుమతులు తీసుకున్నా న్యాయపరంగా అనుమతి దొరకకపోవడంతో 3 రాజధానులు కలగానే మిగిలిపోయేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై పార్లమెంటులో కీలక బిల్లు ప్రవేశపెట్టారు. అమరావతి స్థానంలో 3 రాజధానులు తీసుకొచ్చేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే హైకోర్టు దీన్ని తోసిపుచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా అసెంబ్లీలో మరో బిల్లు ప్రవేశపెట్టకుండా వైసీపీ మల్లగొల్లాలు పడుతోంది. దీంతో 3 రాజధానులపై జనంలో భ్రమలు తొలగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మరోసారి అప్రమత్తమైంది. కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి 3 రాజధానులను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును ఆమోదించినా అది చట్టపరంగా చెల్లుబాటు కాకపోవడంతో వైసీపీ ఇరుకున పడింది. ఇప్పుడు 3 రాజధానులు పేరెత్తేందుకే ఆలోచించాల్సిన పరిస్థితి. దీంతో కేవలం అసెంబ్లీకే 3 రాజధానులు నిర్ణయించి అధికారం ఉండేలా చట్ట సవరణ చేయాలంటూ వైసీపీ పార్లమెంటులో ఇవాళ బిల్లు ప్రవేశపెట్టింది. రాజధానులపై అసెంబ్లీకి స్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. ఒక రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర శాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఒకటి అంతకంటే ఎక్కువ రాజధానులు ఏర్పాటు చేసే అధికారం వాస్తవానికి ఆయా రాష్ట్ర శాసన వ్యవస్థకే ఉందని ఆయన బిల్లులో తెలిపారు. అయితే దీనిపై మరింత స్పష్టత కోరుతూ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్దంగా తిరుగులేని అధికారం కల్పించే ఉద్దేశంతో ఆర్టికల్ 3A చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేపట్టడం ఈ బిల్లు ఉద్దేశంగా ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి 3 రాజధానుల విషయంలో పదే పదే వినిపించిన విషయం కేంద్రం పాత్ర. అమరావతికి గతంలో ఒప్పుకున్న కేంద్రం ఆ తర్వాత ప్రభుత్వం మారి 3 రాజధానులు తెరపైకి తెస్తే ఒప్పుకోవాలా వద్దా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. అయితే కేంద్రం మాత్రం వైసీపీతో కొనసాగిస్తున్న సత్సంబంధాల నేపథ్యంలో రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని తెలిసి చెప్పింది. తద్వారా గతంలో చంద్రబాబు ఎంపిక చేసిన అమరావతి విషయంలో తమ నిర్ణయం కరెక్టే అని స్పష్టం చేసింది. అయితే రాజ్యాంగ సవరణ చేసి అసెంబ్లీకి రాజధాని నిర్ణయాధికారం ఇస్తే ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతే అప్పుడు ఏం చేయాలన్న దానిపై కేంద్రం ఇరుకును పడే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు కేంద్రం తన అధికారాలను వదులుకుని అసెంబ్లీ చేతుల్లో దీన్ని పెడుతుందా అంటే అవకాశం లేదని చెప్పవచ్చు.